హాయ్ వ్యూవర్స్, ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్ కి నిన్న ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా చేంజెస్ వచ్చాయి. టాప్ ప్లేసెస్ లో వచ్చాయి, కానీ లీస్ట్ ప్లేస్ లో మాత్రం ఏ చేంజ్ లేదు, లోబోనే లీస్ట్ లో ఉన్నారు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కి కొన్ని సైట్స్ నుంచి ఇచ్చాను. ఇక్కడ ఈ రిజల్ట్ గమనించినట్లయితే టాప్ 3 ప్లేసెస్ లోనే చేంజెస్ ఉన్నాయి, ఇక రిమైనింగ్ ప్లేసెస్ లో అయితే ఏ మార్పు లేదు. సో ఓవరాల్ ఓటింగ్ పోల్స్ అన్ని యావరేజ్ తీసిన తర్వాత పర్సంటేజ్ వైజ్ ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓవరాల్ పర్సంటేజ్ వైజ్ చూస్తే షణ్ముఖ్ టాప్ 1 ప్లేస్ లో 27% తో ఉన్నాడు. ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో షణ్ముఖే టాప్ లో ఉన్నాడు, 1-2 తప్ప. ఇక సెకండ్ ప్లేస్ లో 21% తో మానస్ ఉన్నాడు. మానస్ కి సన్నీ ఓటింగ్ తో పాటు ప్రియాంక ఓటింగ్, అలాగే ప్రియా కూడా మానస్ కి సపోర్ట్ చేయడంతో ప్రియా గారి ఓటింగ్ కూడా వస్తుంది. అంతేకాకుండా తనకున్న ఫ్యాన్ బేస్ తో తనైతే సెకండ్ ప్లేస్ లోకి వచ్చాడు. ఇక శ్రీరామ్ అయితే థర్డ్ ప్లేస్ లో 19% తో ఉన్నాడు. శ్రీరామ్ కి కూడా ఓటింగ్ బాగా జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్లేస్ లో అంటే ఫోర్త్ ప్లేస్ లో సిరి ఉంది 14% తో. రవిని క్రాస్ చేసుకుని సిరి ఫోర్త్ ప్లేస్ కు వచ్చేది. ఈ వారం ఓటింగ్ చూస్తుంటే సిరి కూడా ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ అంటే ఫిఫ్త్ ప్లేస్ లో 11% తో రవి ఉన్నాడు. రవికి ఎప్పుడు గమనించినట్లయితే మొదటి 2 రోజుల్లో మాత్రం ఓటింగ్ తక్కువగా పోల్ అవుతుంది, లాస్ట్కి వచ్చేసరికి తనకి ఓటింగ్ బాగా జరుగుతుంది. ఇక లీస్ట్లో అంటే లాస్ట్ ప్లేస్లో 8% లోబో ఉన్నాడు. ఇక అన్ని సైడ్స్లో కూడా లోబోనే లీస్ట్లో ఉన్నాడు కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఈ ఓటింగ్ను బట్టి చెప్పొచ్చు లోబోనే ఎలిమినేట్ అవుతాడని. ఇక ఇప్పుడే హౌస్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మొదలైంది. సో అందరూ కెప్టెన్ అవడానికి బాగా ట్రై చేస్తూ ఉన్నారు. ఈసారి షన్ను అయితే బాగా ట్రై చేస్తున్నాడు, చూద్దాం ఈసారి ఎవరు కెప్టెన్ అవుతారో. ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.